హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చిట్టి కాకరకాయ కర్రీ ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. లాస్ట్ వీడియోలో చిట్టి కాకరకాయ చెట్టు ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నదిగా. ఇది వచ్చేసి మా పెరట్లోనే ఉందండి, ఫ్రెష్గా కోసిన కాయలు ఇవి చూస్తున్నారు కదా. చిట్టి కాకరకాయలు కాయలు కాయలుగా కూడా వండుకోవచ్చు, కాకపోతే ముక్కలుగా రౌండ్గా కట్ చేసి వండుతున్నాను. ఈరోజు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్లో ఉన్న సీడ్స్ కొంతమంది తీసేస్తారండి, కావాలంటే ఇష్టపడే వాళ్ళు ఉంచుకోవచ్చు. సీడ్స్ చాలామంది ఇష్టపడతారు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడతారు కాబట్టి నేను సీడ్స్ ఉంచాను. సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి ఆయిల్ పోసి ఎల్లిపాయలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి, పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు. బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసేసి తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. లేతకాయలు కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఈ ముక్కలకు అన్నిటికీ కూడా ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు అంతా పట్టిన తర్వాత 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంది, ముక్కలన్నీ మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో పీసెస్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుందండి, ఎందుకంటే 1/4 కిలో కాయలే కాబట్టి 1 టీ స్పూన్ కారం. కారం వేసిన తర్వాత అంతా బాగా కలిపేసి మళ్ళీ 5 మినిట్స్ ఉడికిస్తే టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగా మగ్గిపోతాయి. ఈ టైంలో ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు అండి, ఇక నేను కొత్తిమీర వేయట్లేదు. కొత్తిమీర వేసినా చాలా బాగుంటుంది, నేచురల్ కాయలు కాబట్టి చాలా సింపుల్గా చేసినా చాలా బాగుంటుందండి చిట్టి కాకరకాయ కర్రీ. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.